ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ తుది దశకు చేరుకుంది ఇప్పటికే చెన్నై ఢిల్లీ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్ భర్తలు ఖాయం చేసుకోగా మిగిలిన నాలుగవ స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో ఆరు ఏడు స్థానాల్లో నిలిచిన ముంబై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈరోజు చావో రేవో మా మ్యాచ్కు సిద్ధమయ్యాయి మంగళవారం షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో అమి తుమ్మి తేల్చుకున్నాయి గెలిచిన జట్టు టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉండగా ఓడిన జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆసక్తి నెలకొంది ఇరు జట్ల గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు అయితే గత ఏడాది ఇదే యుఏఈ గడ్డపై దుమ్ము లేపి టైటిల్ అందుకున్న ముంబై ఇండియన్స్ ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది ఇప్పటి వరకు లీగ్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన ఐదు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది ఇక ప్లే ఆఫ్ కు చేరాలి అంటే నేడు జరగబోయే మ్యాచ్ తో పాటు మరో పోర్లో కూడా ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో తో జరిగే లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలి అంటే ఇప్పుడు ముంబై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అయితే ఇక జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే గనక ఇక్కడ గనక మనం చూసినట్టయితే సౌరవ్ తివారితో పాటుగా ఆల్రౌండర్లు కిరణ్ పోల్ డ్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాలు బాగానే రాణిస్తున్నప్పటికీ కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు అయితే ఇక తుది జట్ల విషయంలోకి వచ్చినట్టయితే ఈసారి ఇక్కడ చాహర్ కు బదులు జయంత్ యాదవ్ ను తీసుకునే క్రమంలో ముంబై జట్టు ఉన్నట్లు తెలుస్తుంది బౌలింగ్ లైప్ నే లైనప్లో లో బోల్ట్ కృణాల్ పాండ్యా బూమ్రా కౌంటర్ నైల్ వికెట్లు తీస్తున్నా పరువులు కట్టడి చేయలేకపోతున్నారు అయితే వ్యూహాత్మకంగా జయంత్ యాదవ్ తీసుకున్న ముంబై ఈ మ్యాచ్ లో కూడా అతన్ని కొనసాగిస్తోంది రాజస్థాన్తో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అదే వ్యూహాన్ని అమలు చేయొచ్చు దాంతో రాహుల్ చాహర్ మరొకసారి డాగౌట్ కు పరిమితం కాక తప్పటం లేదు ఒక్కసారి కనుక మనం తుది చెట్లను కనుక చూసినట్టయితే రోహిత్ శర్మ క్వింటన్ డీకాక్ సూర్యకుమార్ యాదవ్ సౌరవ్ తివారి अलाे कृणा पांड्या हार्दिक पांड्या किरण पोला कौलडर नयल जयंत यादव जसप्रीत बुमरा टेंट बोल इक राजस्था में एवीन लूईस यशस्वी जैश्वा संजीव शामसन शिवम दुबे ग्लेन फिलिप्स डेविड मिलर अलाके राहुल तेवाटिया आकाश सिंग मयंक मार्कंडे चेतन सकाया मुस्ताफिजुर् रहमान